మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లను తగ్గించే పల్లేరు పల్లేరు అందరికీ తెలిసిన మూలిక దీనిని ఆయుర్వేదంలో గోక్షుర అంటారు దీని ముళ్ళు పశువులకు అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది దీనిలో పెద్దవాటిని ఏనుగు పల్లేరు అంటారు సాధారణంగా ఇసుక నేలల్లో ముళ్ళతో కూడి కనిపించే ఈ మొక్క విచిత్రంగా ముళ్ళు కంటే ఎక్కువగా బాధించే మూత్ర సంబంధపు ఇన్ఫెక్షన్లను అమోఘంగా తగ్గించగలదు అలాగే దీనిలోని హార్మోన్ల అంశం వల్ల దీనికి ప్రజనా వ్యవస్థను శక్తివంతం చేసి లైంగిక దోషాలను తగ్గించే శక్తి ఉంది దీనిని మూత్రాన్ని జారీ చేసే శక్తి ఉన్నప్పటికీ నీరుడు మందులాగా ఇది చర్మాన్ని పొడిగా మార్చదు దీనిలోని పోషణ అంశాలు శ్లేష్మపు పొరలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడి చర్మాన్ని పొడిబారకుండా కాపాడతాయి పైగా ఇది హస్తపాదాల దురదలనుకు అమోఘంగా తగ్గించగలదు గృహ చికిత్సలు ఒక చిటికెడు పల్లేరు కాయల చూర్ణాన్ని ఒక టీ స్పూన్ అశ్వగంధ చూర్ణాన్ని ఒక కప్పు పాలకు కలిపి మరిగించి వడపోసుకొని పడుకునే సమయంలో తాగితే మగవాళ్లల్లో లైంగిక బలహీనత తగ్గుతుంది ఇలాగే కనీసం పది పదిహేను రోజులు వాడాల్సి ఉంటుంది పల్లేరు చెట్టు బెరడుతో కషాయం తయారు చేసుకుని ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా ఉదయం సాయంకాలం తాగితే పిత్త ప్రకోపం వల్ల వచ్చిన తలనొప్పి తగ్గుతుంది పల్లెరు పువ్వుల ముద్దను ఎండబెట్టి చూర్ణంగా దంచి రెండు గ్రాముల మోతాదుగా రెండు మూడు ఎండు ద్రాక్ష పండ్లతో కలిపి రోజుకి మూడు సార్లు పది పదిహేను రోజులు క్రమం తప్పకుండా సేవిస్తే ఆయాసం ఉబ్బసం వంటివి తగ్గుతాయి పల్లెరు మొక్కల కాయలతో సహా తెచ్చి కచ్చాబచ్చాగా దంచి ఒక కప్పు మేకపాలను కలిపి నానబెట్టి మూడు గంటల తరువాత కొద్దిగా నీళ్లు కలిపి దంచి గుడ్డలో వేసి పిండి రసం తీయండి ఈ రసాన్ని ఒక టీ స్పూన్ తేనెతో తాగండి ఇలా కొంతకాలం పాటు చేస్తే మగవాళ్ళల్లో సంభోగ శక్తి పెరుగుతుంది పల్లేరుకాయలు అశ్వగంధ వేర్లు వీటి సమభాగాల సూక్ష్మచూర్ణాన్ని అర టీ స్పూన్ మోతాదుగా రెండు టీ స్పూన్ల తేనెతో కలిపి రోజుకి రెండుసార్లు తింటూ పావు లీటర్ పాలను తాగుతూ ఉంటే కొద్ది రోజుల్లోనే క్షయవ్యాధి దగ్గు లాంటివి అపరిమితమైన వ్యాధులు తగ్గుతాయి గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి